ఓం నమో వెంకటేశాయ నమః. ఈరోజు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం సందర్భంగా మామూలుగా సంవత్సరానికి 4 సార్లు దేవాలయాన్ని శుద్ధి చేసే కార్యక్రమం చేయటం జరుగుతుంది. ఈరోజు చంద్రగ్రహణం కూడా వస్తున్న సందర్భంగా సాయంకాలం దేవస్థానం మూసేసే ముందు శుద్ధి చేసే కార్యక్రమం ఆనవాయితీ ప్రకారం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో ఈవో గారు, జీఈఓ గారు, మిగతా అధికారులందరం కూడా పాల్గొని రావటం జరిగింది. తప్పకుండా ఈ కార్యక్రమం శుద్ధి చేసే కార్యక్రమం అయిపోయినాక మళ్ళా భక్తులకి 9:30 నుంచి మళ్ళీ దర్శనం ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ. సంవత్సరంలో 4 సార్లు ముఖ్యంగా ఉగాది, ఆణివారస్థానం, బ్రహ్మోత్సవం, అదేవిధంగా వైకుంఠకాదశి, అంటే ముందున్నటువంటి మంగళవారం నాడు కోయిలాళ్వారు తిరుమంజనం అంటే ఆలయాన్ని శుద్ధి చేసేటువంటి కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించడం ఆనవాయితీ. హైదరాబాద్లో ఇవాళ ఉదయం 6 గంటల నుంచి దాదాపు 10 గంటల వరకు ఈ కార్యక్రమం ఆగముక్తంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. దీంట్లో ఆనంద నిలయం నుంచి మొదలుపెట్టుకొని బంగారు వాకిలి, ఉపదేవాలయాలన్నీ కూడా, అదేవిధంగా ప్రహరీ గోడాలు, పైకప్పు, ముఖ్యంగా పూజా సామాగ్రి అంతా కూడా బయట తీసుకువచ్చి అంతా కూడా వేడి నీళ్ళతో శుభ్రం చేసుకోవడం జరుగుతుంది. శుభ్రం చేసేటువంటి కార్యక్రమం అయ్యాక సుగంధిత ద్రవ్యాలతో కలిపినటువంటి పవిత్ర పరిమళ జలాన్ని దేవాలయం అంతా కూడా సంప్రోక్షణ చేస్తారు. తదుపరి ప్రత్యేకంగా పూజలు, కైంకర్యాలు ఇవన్నీ చేశాక మళ్ళీ భక్తుల్ని దాదాపు 10:30-11 గంటల ప్రాంతం నుంచి స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. అంతేకాకుండా ఇవాళ సాయంత్రం చంద్రగ్రహణం మూలాన, అంటే చంద్రగ్రహణం రేపు ఉదయం 1:31 నుంచి 4:29 వరకు ఉంటుంది. కాబట్టి సామాన్యంగా మనం గ్రహణం కంటే 5 గంటల ముందు
దేవాలయాన్ని మూసివేయడం జరుగుతుంది. కాబట్టి ఇవాళ సాయంత్రం 7 గంటల నుంచి రేపు ఉదయం 5 గంటల వరకు దేవాలయం మూసివేయడం జరుగుతుంది. దాని మూలన నిన్న సాయంత్రం ఉన్నటువంటి రద్దీ దృష్ట్యా ఇవాళ ఉదయం ఎంతమంది భక్తుల్ని క్యూ కాంప్లెక్స్లోకి ప్రవేశించుకోవాలి అవంతా కూడా జయ తిరుమల ద్వారంలో డీటెయిల్డ్గా ప్లానింగ్ చేసుకోవడం జరిగింది. ఉన్నటువంటి భక్తులకి అందరికీ సాయంత్రం 5 గంటల వరకు దర్శనం కల్పించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అదేవిధంగా అన్నప్రసాదం వితరణ కూడా ఈ చంద్రగ్రహణ సందర్భంగా ఆపాల్సి వస్తుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కూడా పులిహోర, టమాటో రైస్ ఇవన్నీ కూడా 20,000 ప్యాకెట్స్ భక్తులకి పంచిపెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో ఎవరిని అనుమతించరు. మళ్ళీ రేపు